గారు మత్తయ్య గారు చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా చాలా వాలిడ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రోజున। ఎందుకంటే మత్తయ్య గారు చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు చేసిన రేపులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన రేపులు అని చెప్పేసి ఫ్రాంకో ములక్కల్ అని చెప్పేసి కేరళలో ఒక నన్ మీద 13 సార్లు అత్యాచారం చేసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక బిషప్ ఉన్నాడు, అతను కూడా బీజేపీ ఏజెంటే। ఇక్కడ ఒక పాస్టర్ ఎబినేజర్ అని చెప్పేసి ఉన్నాడు, ఆడవాళ్లతో నగ్న ప్రార్థనలు చేపించాడు, అతను కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంటే, ఒప్పుకుందామండి, నాకేం అభ్యంతరం లేదు। ఇక్కడ సికింద్రాబాద్లో శాంసన్ అని చెప్పేసి ఒక పాస్టర్ ఉన్నాడు, ఈయనేళ్ళు కాపాడారు, అప్పుడు బయటేశారు వాళ్ళని ఇబ్బందుల నుంచి, అతను కూడా బీజేపీ ఏజెంటే అనుకుందాం కాసేపు। సో ఇక్కడ బీజేపీయా ఆర్ఎస్ఎస్ అనేది పక్కన పెడితే అసలు మానవత్వం అనేది ఒకటి ప్రైమరీ కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మత్తయ్య గారు నాకు అర్థం కావట్లేదు। ఎందుకంటే ఈ రావణ్ చంద్రశేఖర్ అనే అతను అతను బూతులు తిట్టినట్టు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినట్లు ఓపెన్గా అతను ట్విట్టర్ హ్యాండిల్లోంచి ప్రూవ్ అయిపోయింది, దాన్ని బేస్ చేసుకుని ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసేసారు। ఆ తర్వాత అతని వల్ల బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ స్వయాన వచ్చేసి ఇలా మాట్లాడారు, నాకు నన్ను ఇంత అవమానకరంగా చేశారని చెప్పేసి ఆమె చెప్తుంది। ఇప్పుడు ఈయన వచ్చేసి అంటారు లేదు లేదు ఒకవేళ అతను మాట్లాడనే లేదు అన్నారు, ఒక విషయాన్ని ప్లీజ్ మాట్లాడనే లేదన్నారు, ఒకవేళ మాట్లాడి ఉంటే ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తా అన్నారు। ఆయనది BheemArmy, ఆయనది ఒక దళిత సమస్యల్ని రిప్రజెంట్ చేసే ఒక సంస్థ, ఈయనది ఒక క్రైస్తవ సంస్థ, క్రైస్తవ ధర్మ ప్రచార పరిషత్తు, ఈయనకి దళితులతో ఏం సంబంధం అని చెప్పేసి మత్తయ్య గారు ఈ రోజున వచ్చేసి సమస్య మీద ఇక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పేసి వారు చెప్పాలి। అండ్ మోర్ ఓవర్ తప్పు చేసేసిన తర్వాత దళిత క్రిస్టియన్ సమాఖ్య ఆల్ ఇండియా దళిత సమాఖ్య చెప్పడం జరిగింది, ఓకే వెరీ గుడ్ ఆర్గనైజేషన్ ఉందంటున్నారు, బాగుందండి, బట్ దళిత క్రిస్టియన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనే చెప్పాలి, అది అర్థమైంది కదా। అక్కడ వర్డే లేదు, అది వాడటం అనేది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే దళిత్ హిందూ అనే పదం అయితే రాజ్యాంగంలో ఆమోదించిందా లేదు, దళిత్ అనే పదాన్ని అంటే వినండి, దళితుల్లో హిందువులు ఉన్నప్పుడు దళిత్ అనేది బ్రీడ్ ఆఫ్ బ్లడ్, హిందూ అనేది రిలీజన్ ప్రాక్టీసింగ్ ఆఫ్ రిలీజన్, అదే విధంగా క్రిస్టియన్ అనేది ప్రాక్టీసింగ్ రిలీజన్, వినండి సార్, బై ప్రెషన్ వినండి సార్, ద డిఫరెన్స్ ఆఫ్ వినండి సార్, వాట్ ఇస్ వాట్ ఇస్ డిఫరెన్స్ ఇన్ క్రిస్టియన్ దళితులలో ఏవైతే వర్ణాలు అణచివేతకు గురయ్యాయో వాళ్ళని దళితులు అంటారు, దళిత్ అండ్ బహుజన్ కి తేడా ఏంటి సార్? రెడ్డి కమ్మ బ్రాహ్మణ దళిత సంవత్సరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఏదైతే దళిత యాక్టివిస్టుని దళితుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి BheemArmy స్థాపించడం జరిగిందో ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచే అసభ్యకరమైనటువంటి మెసేజ్లు దానికి సంబంధించి తర్వాత డిలీట్ కూడా చేయడం జరిగింది, కేసు కూడా బుక్ కావడం జరిగింది యూపీలో. కానీ ఒక్కటిసారి ఆ కేసుల గురించి న్యాయ పోరాటం చేస్తారు, దాంట్లో మా తప్పేముండదు, మా BheemArmyదే కానివ్వండి, ఒక మాట వినండి సార్, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎజెండా ఏంది, మనువాదంలో హిందూ మతోన్మాదాన్ని ప్రవేశపెట్టి వినండి సెక్యులర్ రాజ్యాంగాన్ని వినండి సార్, సెక్యులర్ రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగం మార్పు చేసిన కుట్రలను ఛేదించడానికి వచ్చిన ముఖ్యమైన అజెండా BheemArmy దండి। ఈ చిన్న సిన్ని కాజలో లేదా సిన్ని లేడీ ఉమెన్ అభ్యర్థిందో అసలు BheemArmy ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో సెక్యులర్ BheemArmy కి సంబంధించినటువంటి మెయిన్ అజెండాకు సంబంధించినటువంటి దేనికోసం పోరాడుతున్నాడు వెళ్లే ముందు ఒక చిన్న కాలర్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు। సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్, సార్ ఆయన మొదలు ఫస్ట్ జెరూసలం ముత్తయ్య గారు క్రిస్టియనా హిందూ అది చెప్పమనండి, దళితులు అనేది హిందూ రిలీజన్ రెండు ఉంటాయి మీరు అర్థం చేసుకోండి। సత్యనారాయణ గారు మాట్లాడండి ఫస్ట్, సత్యనారాయణ గారు చెప్పండి క్రిస్టియన్ లో దళిత అనేది ఉన్నదా లేదా, నువ్వు దళితుల నుండి క్రిస్టియన్ అని ఉండు, ఇది హిందువులో ఉన్న దళితులను నిలువ చేసుకో క్రిస్టియన్లు, ఎందుకంటే ఎక్కడ లేదు రాజ్యాంగంలో లేదు, ఇది తప్పే బీజేపీ వాళ్ళు చేసినా మీరు చేసినా నేను చేసినా యాంకర్ చేసినా ఎవరు చేసినా తప్పే, దాన్ని చెప్పకుండా దళితులు క్రిస్టియన్ అనే మాట లేదు, నువ్వు క్రిస్టియన్ హిందీ చాలాసార్లు ఛానల్లో చేసినా మీరు క్రిస్టియన్ కాదు క్రిస్టియన్ ప్రతినిధులు, నేను హిందువులను దళితులు అనే మాట ఏదైనా రాయనుకోడు, ఇటన్నా ఉండు అటన్నా ఉండు, ఇటుండి అతను రెండు పడవ కాలు పెట్టుకోడు, హిందువులను దళితులు మత్తయ్య గారు గాని దయచేసి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే జనాలకి ఏది కన్వే అవ్వట్లేదండి. మత్తయ్య గారు ఆయన సైడ్ వాదన లేదు కాబట్టి పాయింట్ లేదు కాబట్టి ఏదో రకంగా క్రాస్ టాక్ చేసి కన్ఫ్యూజ్ చేద్దాం ట్రై చేస్తారేమో, అది వద్దని చెప్పండి దయచేసి. మత్తయ్య గారు కాలర్ సత్యనారాయణ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. సత్యనారాయణ గారికి నేను రాజ్యాంగపూర్వక ఒక సమాధానం చెప్తున్నాను. దళిత అంటే అప్రెస్డ్ క్యాస్ట్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దళిత్ అని పెడుతున్నారు, బీసీ వాళ్ళు ఓసీ ఎఫ్సీ వాళ్ళకు ఒక కేటగిరీస్ ఉన్నాయి. అవి బై బ్రీడ్ ఆఫ్ బ్లడ్ వంశపారంపర్యంగా రక్త నమూనాలతో కులాచారాలను బట్టి చేసేది కులము. కాలంలో కులం ఉంటుంది, తర్వాత కాలంలో మతం ఉంటుంది, కాలంలో నేషనాలిటీ ఉంటుంది. కులం కాలంలో దళిత్ అని పెట్టుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ అని పెట్టుకోవచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టుకోవచ్చు, రాజ్యాంగం ఆమోదించింది. మతం కాలంలో హిందూ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక బీసీ ఉన్నాడు, బీసీ గొల్ల బీసీ గౌడ అనుకో, మతము హిందూ క్రిస్టియన్ ముస్లిం పెట్టుకోవచ్చు. అదేవిధంగా నేషనాలిటీలో ఇండియన్ పెట్టుకోవచ్చు, అమెరికన్ పెట్టుకోవచ్చు, రాష్ట్రం పెట్టుకోవచ్చు. అదేవిధంగా హిందువు అనేది రిలీజియన్ అనే అక్షరాలకు సంబంధించిన సమాధానము, దళిత్ అనేది క్యాస్ట్ సిఐఎస్టీ క్యాస్ట్కు దళిత్కు. ఓకే చెప్పదండి, మా క్రిస్టియానిటీలోనే కాదు భారత రాజ్యాంగం ఇచ్చిన ఏ కులానికి కూడా మతం ఆమోదించబడదు. వినండి, ఒక హిందూ గౌడైతే అతను కులము గౌడుగా చెప్పుకుంటాడు, మతం హిందూగా ఉంటుంది. కానీ హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి, హిందూ మతంలో ప్రతి ఒక్క కాలాలకు చెప్తున్నా దళిత్ అనేది కులము, కులము జవాబు దళితు, క్రైస్తవము. దళిత క్రైస్తవులు అనగా హిందూ కులము మతము కలిపితే దళిత హిందూ. మీరు కాలర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. దానికి అది రైట్ ఆ రాంగ్ అనేది ప్రజలు కూడా నిర్ణయిస్తారు, చూసే వాళ్ళందరికీ తెలుసు. ఓకే, ఒకటి మేజర్ భీమ్ ఆర్మీ ఏ వేదిక మీద పనిచేస్తుంది, ఏ హక్కుల కోసం పోరాడుతుంది అనేటువంటిది ఆ ప్రశ్న దగ్గర రాగడం జరిగింది, కాలర్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా భీమ్ ఆర్మీ దళితుల హక్కులను కాపాడు కోసం వాళ్ళ హక్కులను సాధన కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాంట్లో ప్రధానంగా సిఏఏకు ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా ఇక్కడ అంబేద్కర్ ఫోటోలు ఉపయోగిస్తూ ఫ్లెక్సీలు ఉపయోగిస్తూ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతులను పట్టుకొని వచ్చి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి, దళితులందరినీ సిఏకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి రకంగా కొనసాగుతుంది. ఓకే, దళితులందరినీ సిఏకి వ్యతిరేకంగా, దళితులందరినీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, ముస్లింలందరినీ సిఏకి వ్యతిరేకంగా, ముస్లింలందరినీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఏదైతే ఒక భీమార్మీ లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పుడు ఈ సిఏఏ ఎన్ఆర్సీలో దళితులకు ఏం ప్రమాదం లేదు ముస్లింలకు ఏం ప్రమాదం లేదని చెప్పి ఈ సిఏఏ ఎన్ఆర్సీ పెట్టిన ఆర్ఎస్ఎస్ మనోవాద హిందూ భావజాల భీమార్మీ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించి అమలవుతున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడడమే భీమార్మీ ప్రథమ లక్ష్యము. ఆ సెక్యులర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు కలగన్న లౌకికవాద రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేసే ప్రతి కుట్ర సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానివ్వండి, ఈ బ్రాహ్మణ అతివాదమే కానివ్వండి, హిందూ మనోవాదం కానీ దాన్ని ఎరగట్టడానికి భీమార్మీ వచ్చింది.